నిన్న శ్రీనివాస్ రెడ్డి సురేందర్ గౌడ్ తో పాటు దాదాపు ఐదుగురు మరి ఆత్మబల్లాలిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మీరందరూ అధైర్యపడకండి. మీకు యావత్ తెలంగాణ ప్రజానికి ఉంది అండగా ఉంటుంది కాబట్టి మీరు ఆత్మహత్యలో పాల్పడకుండా శాంతి ఉన్నటువంటి 54 బస్ డిపోల్లో మరి పెట్రోల్ పంపులు ఈ మధ్య కాలంలో వచ్చినాయి. ఈ పెట్రోల్ పంప్ సిద్దిపేటలో కూడా బస్ డిపో పక్కన పెట్రోల్ పంప్ వెలిసింది. ఎవరికి వచ్చే 54 పెట్రోల్ పంపులు ముఖ్యమంత్రి కేసీఆర్ మరి వాళ్ళ దగ్గర బంధువులకు ఫినాయిల్ పేర్ల మీద ఈరోజు ఆర్టీసీని ప్రయోజనం పరిస్థితుంది. అంటే అన్ని వర్గాల ప్రజానికాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నావు. తస్మా జాగ్రత్త కేసీఆర్, నీకు రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే మరి ఈరోజు ఈ ఆర్టీసీ సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 48,000 మంది ఉద్యోగులు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆర్టీసీకి 1397 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ 1397 ఎకరాల భూములను మెగా సంస్థగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఖమ్మంలో గిట్టుబాటు ధర కావాలని చెప్పి రైతు రోడ్లు ఎక్కితే పేడీలు వేసి ఖమ్మం జల్లు నిర్బంధించిన ఇంటర్ విద్యార్థులు కష్టపడి చదువుకొని పరీక్షలు రాస్తే లీకేజీలు ఇచ్చి మూల్యాంకనం తప్పులు చేస్తే మరి పదుల సంఖ్యలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి నిన్నటికి నిన్న జర్నలిస్ట్ మిత్రులు ఒక ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా పనిచేస్తూ మరి తెలంగాణ ఉద్యమంలో తమ కళలను గనులుగా చేసి ఉద్యమాన్ని బతికించి మరి ప్రజలకు తెలంగాణ ఉద్యమాన్ని మరి సిద్ధించవద్దని కూడా బలపడిందో అదే గడ్డ నుంచి నువ్వు కొరింతో ఒక్కుంటున్నావు కాబట్టి ఈ పతనం ఈ గడ్డ నుంచి స్టార్ట్ అయిందని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. మిత్రులారా, తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఏము మనకు ఎవరు బతుకులు బాగుపడ్డాయి? ఈ రోజు బద్మాషి వాళ్ళంతా తెలంగాణ ఉద్యమాలకు సంబంధించినటువంటి ద్రోహులంతా ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్పి గొప్పలు మాట్లాడుతున్నారు. ఎవరి ఇల్లు బంగారం అయింది కేసు ఆర్టీసీ కార్మిక సమ్మెలో పాల్గొనండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు అన్ని ప్రజాసంఘాలు సకల జన సమ్మె చేస్తా ఉన్నా ఆర్టీసీ కార్మికులు తమ జీతాలు లేకున్నా 20 రోజులు